వసుధార కాలేజీకి రాకపోయేసరికి ఇక రిషిని వసుధార వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తాడు. రిషిని చూసిన ఆనందంలో వసుధార గబగబా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక రిషి అయితే అలానే చూస్తూ ఉంటాడు వసుధార వైపు. ఇక వసుధార పరిగెడుతూ వస్తూ ఉండగా కాలు స్లిప్ అయిపోయి కింద పడబోతూ ఉంటే రిషి వసుధారాన్ని కింద పడకుండా పట్టుకుంటాడు. ఇక కొంచెం సేపు ఇద్దరూ కూడా ఒకళ్ళ కళ్ళలోకి ఒకళ్ళు చూస్తూ అలా ప్రేమగా చూస్తూ ఉండిపోతారు. ఆ తర్వాత రిషి, ఏంటిది మెల్లగా రావచ్చు కదా అని చెప్పి అంటాడు. అది సార్, మిమ్మల్ని చూసిన ఆనందంలో ఇలా పరిగెత్తుకుంటూ వచ్చాను అని చెప్పి వసుధార చాలా సంతోషంగా చెప్తూ ఉంటే, నేను నడుచుకుంటూ రమ్మన్నాను కానీ ఆకాశంలో పరిగెత్తుకుంటూ రమ్మలేదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు రిషి. ఇక వసుధార అలా చూస్తూ ఉండిపోతుంది. సరేలే కానీ తొందరగా వచ్చేసి బయటికి వెళ్ళాలి అని చెప్పి అంటాడు రిషి. ఎక్కడికి సార్ అని అంటుంది వసుధార. ఏ చెప్తే కానీ రావా అని అంటాడు రిషి. అది కాదు సార్, నా జుట్టు నా డ్రెస్ ఇదంతా చూడండి సార్ ఎలా ఉన్నాను, 2 మినిట్స్ టైం ఇవ్వండి నేను వెంటనే రెడీ అయ్యి వస్తాను అని చెప్పి వస్తారు అంటే, సరే తొందరగా రా నేను కారులో కూర్చుంటాను అని అంటాడు రిషి. పర్వాలేదు సార్ లోపలికి రండి కాఫీ తాగుదురు అని చెప్పి వస్తారంటే, నేను ఈ మధ్య కాఫీలు తాగటం కొంచెం తగ్గించానులే అని అంటాడు రిషి. అయితే లోపల కూర్చోండి సార్ నేను రెడీ అయ్యి వస్తాను అని చెప్పి వస్తారు అనగానే, సరే పదా అని చెప్పి రిషి అంటాడు. ఇక రిషి వసు ఇద్దరు కూడా పక్కపక్కన నడుచుకుంటూ వస్తూ ఉండగా కిటికీలో నుంచి చక్రపాణి వాళ్ళిద్దరిని చూసి, మీ ఇద్దరు ఆ విధంగా పక్కపక్క నడుచుకుంటూ వస్తూ ఉంటే నా కళ్ళే పడి దిష్టి తగిలేలా ఉంది, అంత అందంగా ఉన్నారు చూడముచ్చటగా ఉన్నారు, తొందరగా మీ ఇద్దరు ఒకటైతే బాగుండు అని చెప్పి చక్రపాణి చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇక రిషి వసు ఇద్దరు కూడా లోపలికైతే వస్తారు. సార్ కూర్చోండి సార్ అని చెప్పి వసుధార కిచెన్లోకి వెళ్ళి కాఫీ తీసుకొస్తుంది. ఇదేంటి మరలా కాఫీ తీసుకొచ్చావని అంటాడు రిషి. నేను రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా సార్, మీరు కాఫీ తాగుతూ ఉండండి పర్వాలేదు అని చెప్పి వసుధార కాఫీ ఇచ్చేసి లోపలికి వెళ్తుంది. ఇక చక్రపాణి కూడా, మీరు కాఫీ తాగండి బాబు అని చెప్పి కావాలని చక్రపాణి బయటికి వెళ్ళిపోతాడు. ఇక వసుధార లోపలికి వెళ్ళి సార్ బయటికి వెళ్దామని అంటున్నారు, అంటే మినిస్టర్ గారి వాళ్ళ ఇంటికి అయి ఉంటుంది అని అనుకుంటూ వెంటనే రిషి చేతుల మీదుగా రిషి ఇచ్చిన చీరను తీస్తుంది. ఈ చీర అయితే, ఈ చీర కట్టుకుంటే రిషి సారు బాగా సంతోషిస్తారు. రిషి సారు మూడు మార్చాలి అని అనుకుంటూ వసుధార ఆ చీర కట్టుకొని అందంగా రెడీ అవుతుంది. ఇక కాఫీ తాగుతున్న రిషి దగ్గరికి వచ్చి సార్ వెళ్దామా అని అనగానే ఇక రిషి అయితే వసుధారాని పైనుంచి కింద దాకా ఎగాదిగా చూసి ఆశ్చర్యపోతాడు. ఇదేంటి వసుధార చీర కట్టుకున్నావేంటి అని చెప్పి రిషి అంటే, సార్ బయటికి వెళ్దామని అన్నారు కదా అందుకే చీర కట్టుకోవాలని అనిపించింది సార్ అని వసుధార అనగానే, అదేంటి ఎప్పుడు కట్టుకోలేదు కదా ఈరోజు ఎందుకు కట్టుకున్నావు అని అంటే, ఎందుకో అలా అనిపించింది సార్, అందులోనూ మీ చేతుల మీదుగా వచ్చింది కదా ఈ చీర అందుకే కట్టుకోవాలని అనిపించింది అని చెప్పి వసుధార చెప్తూ ఉంటే, చాలా బాగుంది వసుధార ఈ చీరలో చాలా అందంగా ఉన్నావని చెప్పి రిషి అంటాడు. చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పి వస్తారు చెప్తూ ఉంటుంది. సరే పదండి సార్ అని చెప్పి వస్తారు రిషి ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు.